subscribe to our channel and press the bell icon for the latest updates. దానికి ప్రతి మనకి వీళ్ళందరూ అడుగుతారు, మన టీడీపీ వైపు సాఫ్ట్ గా ఉన్నారంట, టీడీపీ వైపు విమర్శలు చేయట్లేదంట. టీడీపీ తొక్కు తీసి నార తీసి పిలిచింది 2018 మార్చి ఆవిర్భావ సభలో చెప్పాను. టీడీపీ నా దృష్టిలో 2018లోనే ఓడిపోయింది, వాళ్ళ అధికారంలోకి రావట్లేదు టీడీపీ. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు 2018లో ఓడిపోయారు. ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాం, వాళ్ళ కరప్షన్ ని చెప్పా కరెక్ట్ చేసుకోమని. లేదంటే 2018లో బయటకు వచ్చి వాళ్ళ నుంచి ఆ రోజే ఓడిపోయారు 2018లో. నాకు టీడీపీ అనేది అది సైకిల్ చైన్ తెగిపోయిన పార్టీ అది. సరే, ఆల్రెడీ తెగిపోయిన సైకిల్ చైన్ అన్నా కానీ సరే, ఉన్న సైకిల్ చైన్ బిగించమని అవకాశం కలిగింది, అది కరప్షన్కి వెళ్ళిపోయింది. ఈ రోజున టీడీపీకి నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు స్టాండర్స్ తొక్కుకోవాల్సిందే తప్ప అది ఎక్కడికి అభివృద్ధి లేదు, ఏమీ ఉండదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయనేమో అనకూడదు, ఎంతసేపు ఏమో అనకూడదు. ఈయనేమో రాష్ట్రానికి రారాజు, ఈయన రాష్ట్ర బిడ్డ, ఈయన ఒక్క మాట అనకూడదు. ఈయనేమో అందరినీ ఉరిదీస్తాను చంపేస్తాను అనొచ్చు. నన్నేమో అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు, తగ్గిపోతారు. ఆయన నాకు అలాంటి సమస్య లేవు. పేరు తీస్తే మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు అనుకుంటే నాకు అలాంటి ఇబ్బందులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడితే నన్ను టీడీపీ పార్ట్నర్ అంటూ ఉంటాడు. టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్ట్నర్ అనేవాళ్ళు మన దాకా. సో అది కుదరలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడడం మానేశారు. టీడీపీ వైసీపీకి నేను టీడీపీ పార్ట్నర్ అయితే ఈరోజు నన్ను మిమ్మల్ని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? అమిత్ షా పార్ట్నర్ ఇతను, గత నరమేజం జరిపి అలాంటి కేసుల్లో ఉన్న వ్యక్తికి ఈయన పార్ట్నర్. ఈయన అమిత్ షాతో సావసం చేసిన వ్యక్తి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వెళ్ళి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ చీకొట్టిన పార్టీ నాయకుల దగ్గర వెళ్ళి వాళ్ళకి పాదాల దగ్గర ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వీళ్ళందరికంటే కూడా నేను భారతీయ జనతా పార్టీ నాయకులకి ఎక్కువ తెలిసిన వాడిని. నేనే బయటకు వచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం బయటకు వస్తే ఈయన వచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది తీసుకోండి. మా పోనీ ఈయన కిరాయి మోకులు, ఈయన రౌడీ మోకులు, ఇవన్నీ పక్కన పెడతాం. కనీసం చట్టసభలకు వెళ్తాడా? ఈయన అసెంబ్లీకి వెళ్తాడా? ఉదాహరణకి వెళ్ళి వెంకయ్య కాలువకి వంతెన నిర్మించాలి, దయచేసి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పండి. అది ఎవరు మాట్లాడరు. ఏరోడ్రోమ్ ప్రాంతంలో నివసిస్తున్న మన ఏరోడ్రోమ్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులు పొలాలు పోయినప్పుడు పరిహారం ఇప్పించమని చెప్పండి. పాత సమస్య, దానికి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు. అలాగే ఎర్రకాలువ వంతెన ఉంది, దాని గురించి మాట్లాడు. ఈయన ఈయన ఎంతసేపు ఉదపయాత్రలు వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అని చెప్పి అందుచేత డబ్బులు ఖర్చు పెట్టించడం తప్ప కూర్చోబెట్టి అండగా నిలబడతాం రాష్ట్ర ప్రజలకన్నా ఆలోచన ఏ కోసం నేను లేదు. నాకు ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక కౌన్సిలర్ కూడా లేడు. ఈరోజు నేను బయటికి వచ్చి ఇన్ని సమస్యలు తెలుగుదేశం మెడలు వంచి చేయించాము. ఈ రోజున మన ఇన్ని పనులు వచ్చి మరి ఎందుకు చేయించలేకపోయారు? Subscribe to our channel and press the bell icon for the latest updates.